ఓం శాంతి. ఈరోజు 8/6/2021 సాకార్ మురళి యొక్క సారాన్ని మనం వింటాం. ఈరోజు బాబా మధురమైన సెన్సిబుల్ పిల్లలని సంబోధిస్తూ రెండు విషయాలు విశేషంగా చెప్పారు. ఒకటి, శరీర అభిమానంలో అందరూ ఉంటూ వస్తారు. ఒక్కోసారి బ్రాహ్మణులు ఆత్మజ్ఞానం లభించిన తర్వాత కూడా దేహాభిమానంలో మనం ఉంటాం. అందుకని బాబా ఈరోజు సెన్సిబుల్, తెలివైన పిల్లలు అంటే ఈ దేహం యొక్క అభిమానము అనురాగంలో ఉండకుండా ఆత్మ అవినాశి యొక్క ప్రేమలో ఆ ఆకర్షణలో ఉండేవారు తెలివైన పిల్లలు అన్నారు. అలాగే కర్మను తెలుసుకొని చేసేవారు. ఎందుకంటే బాబా శ్రేష్ట కర్మ ఏది అనే జ్ఞానం మనకిచ్చారు. అందుకని దాన్ని తెలుసుకొని చేసినప్పుడు బ్రాహ్మణ జీవితంలో బాబా చెప్పిన సుఖము, ఆనందం, శక్తి, అతీంద్రియ సుఖం వారికి ప్రాప్తి అవుతుంది. అందుకని బాబా వారిని సెన్సిబుల్ పిల్లలు, తెలివైన వారని సంబోధించారు. మనం మురళీ సారాంశాన్ని విందాము. మధురమైన సెన్సిబుల్ పిల్లలు, నేను ఒక అవినాశి ఆత్మను అని సదా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం తండ్రితో పాటు మొదటి ఫ్లోర్లోకి వెళ్ళాలి. ప్రశ్న, ఏ పురుషార్థాన్ని పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ చేయాలి? జవాబు, బాబా మీకు ఏ జ్ఞానమైతే ఇచ్చారో దానిని మీ హృదయానికి హత్తుకుంటూ ఉండండి. మీ లోపల దానిని మననం చేసి అరిగించుకోండి. తద్వారా శక్తి లభిస్తుంది. ఈ పురుషార్థాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాలి. ఎవరైతే ఇటువంటి గుప్తమైన పురుషార్థాన్ని చేస్తారో వారు సదా హర్షితంగా ఉంటారు. మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు, మేము ఎవరి ముందు కూర్చున్నాము అనే నశ వారికి ఉంటుంది. ఓం శాంతి. ఈరోజు బాప్ దాదా శివ్ బాబా కూడా మనకి ఓం శాంతి చెప్పారు. బ్రహ్మ బాబా కూడా ఓం శాంతి చెప్పారు. మంచిది. మధురాతి మధురమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకు నమస్తే. ఆత్మీయ పిల్లలు ఆత్మీయ తండ్రికి నమస్తే, గుడ్ మార్నింగ్. మరియు మధురమైన బాబాకి ధన్యవాదాలు. మంచిది. ఈరోజు ధారణ కోసం ముఖ్య సారాన్ని విందాం. మొదటి పాయింట్ అయింది, ఎప్పుడు మీ కర్మలను నిందించుకోకుండా ఉండేందుకు, అనగా కర్మలకు శిక్షలు అనుభవించకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే తండ్రి శ్రీమతంపై అటువంటి శ్రేష్టమైన కర్మలను చేయాలి. రెండో పాయింట్, ఏ వినాశి వస్తువు యొక్క నశ ఉండకూడదు. ఈ దేహం కూడా నశ్వరమైనదే, దీని నశ కూడా ఉండకూడదు. వివేకవంతులుగా కావాలి. ఈరోజు మురళీలోని మధురమైన వరదానం, ఆజ్ఞాపాలన ద్వారా సర్వ కోరికలను అంతం చేసుకునే మాయాప్రూఫ్ భవ. అమృత వేళ నుండి రాత్రి వరకు దినచర్యలో ఏ ఏ ఆజ్ఞలైతే లభించాయో వాటి అనుసారంగానే ఉన్నాయా అని మీ వృత్తిని, దృష్టిని, సంకల్పాలను, స్మృతిని, సేవను మరియు సంబంధాలను పరిశీలించుకోండి. ఇవన్నిటిలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏవేవి అంటే వృత్తి, దృష్టి, సంకల్పాలని, స్మృతి, సేవ మరియు సంబంధాలు. ఎవరైతే ప్రతి సంకల్పంలోనూ, ప్రతి అడుగులోనూ ఆజ్ఞాపాలన చేస్తారో వారి కోరికలన్నీ పూర్తి అవుతాయి. లోపల పురుషార్థం యొక్క లేదా సఫలత యొక్క కోరిక మిగిలిపోయి ఉందంటే తప్పకుండా ఎక్కడో దగ్గర ఆజ్ఞాపాలన జరగటం లేదు. కావున ఎప్పుడు ఏ చిక్కు వచ్చినా కానీ నలువైపుల నుండి బాగా పరిశీలించుకోండి. దీని ద్వారా మాయా ప్రూఫ్గా స్వతహాగా అయిపోతారు. ఈరోజు స్లోగన్, మీ సూక్ష్మ బలహీనతలను పరిశీలించుకొని వాటిని అంతం చేయటమే స్వచింతన. మంచిది.
ओम शांति।